Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Namaskaro, nenu mee Vikram Poola. Telangana Rashtra Congress lo malli lokalokalo bayatapadutunnayi. Itivala party ennikala committee antu oka jabitanu prakatinchindi. Andulo aacharyakaranga senior neta ade vidhanga Telangana Rashtra sadhanalo chala keelakanga వ్యవహరించినటువంటి పొన్నం ప్రభాకర్కి చోటు దక్కలేదు. పొన్నం ప్రభాకర్ రెండు పర్యాయాలు ఎంపీగా ఉన్నారు. అంతకుముందు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అయింది. ముఖ్యంగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంలో ఆ రోజు పొన్నం ప్రభాకర్ది చాలా కీలకమైనటువంటి పాత్ర. స్టూడెంట్ లీడర్ నుంచి ఎదిగినటువంటి పొన్నం ప్రభాకర్కి కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రాధాన్యత ఉంది. కానీ కారణాలు తెలియవు, కానీ ఎన్నికల కమిటీలో ఆయనకి చోటు దక్కలేదు. దాంతో ఆయన అభిమానులందరూ కూడా నిన్న గాంధీభవన్లో గొరవ లాంటివి చేశారు. ఇక ఆశ్చర్యం ఏంటంటే, నిన్న బీసీలకు సంబంధించే ఒక ఆ పార్టీ ఒక చర్చ చేసింది. బీసీలకి ప్రతి సెగ్మెంట్లో అంటే 119 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ప్రతి లోక్సభ స్థానాన్ని నుంచి కనీసం 2 నుంచి 3 సీట్లు ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. అంటే 17 లోక్సభ స్థానాలు ఉంటే 17 × 2 అంటే 34 స్థానాలు బీసీలకు ఇవ్వాలి అనేటువంటిది ఒక ప్రతిపాదన. కానీ ఇక్కడ చూసినట్లయితే బీసీలను పార్టీ దగ్గర చేసుకునేటువంటి పరిస్థితి కనపడతలా. ఉన్న నాయకుల్ని దూరం చేసుకోవటం, ఉన్న బీసీ నేతల్ని దూరం చేసుకుంటూ మరోవైపు బీసీలకి పార్టీ పెద్దపేట వేస్తుంది, బీసీలను ఆదరిస్తుంది అని చెప్పడం చాలా ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ లాగా అనిపిస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక ఊపు వచ్చిన మాట వాస్తవం. యూత్ కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఆయన మీద కొంత అపోహ ఉంది. ఆయన బీసీలని దగ్గర చేర్చుకోవటం లేదు, బీసీలని దగ్గర తీయటం లేదు అనేటువంటిది కూడా కొంత అంటే విమర్శ కావచ్చు, లేదనంటే ఒక అపోహ కావచ్చు. ఏదైనప్పటికీ కూడా ఆయన మీద ఆ రకమైనటువంటి యాంటీ బీసీ అనేటువంటిది ఆయన మీద ఒక ముద్ర వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిటీలో పొన్నం ప్రభాకర్ లాంటి సీనియర్ని విస్మరించడం, అది మరి పార్టీ అధిష్టానం తీసుకుందా ఆ నిర్ణయం, లేకపోతే పీసీసీ స్థాయిలోనే ఆ నిర్ణయం జరిగిందా మనకు తెలియదు. కానీ బట్ ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్కి ఇంకా బీసీలు అంటి ముట్టనట్టుగానే ఉన్నారు. ఆ పార్టీలో పాత బీసీలు ఉన్నప్పటికీ కూడా కొత్తగా బీసీ నేతలు ఆ పార్టీ పట్ల ఆకర్షితులు కావటం లేదు. నిన్ననే మనం చూసాము, గద్వాలకు చెందినటువంటి మాజీ జడ్పీ చైర్మన్, ఎందుకంటే జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి వారు రాజీనామా చేసే పార్టీలో చేరారు. బీసీలు కొంత ఇటీవల అట్రాక్ట్ అవుతున్నప్పటికీ కూడా, బట్ ఇంకా బీసీలని అట్రాక్ట్ చేయాలంటే ఉన్నటువంటి బీసీ నాయకుల్ని గౌరవించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఒకవేళ బీసీ లీడర్ని దూరంగా పెట్టినట్లయితే ఆ పార్టీకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే ఆ పార్టీ రాజకీయ వ్యూహాలు రచించేటువంటి రాజేష్ కనుగోలు అని ఆయన 35 సెగ్మెంట్లో పార్టీ బలహీనంగా ఉందని తేల్చారు. ఆ 35 సెగ్మెంట్లు కూడా చూసినట్లయితే అక్కడ బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి సెగ్మెంట్లే. మరి అక్కడ మరి బీసీలని అట్రాక్ట్ చేయకపోతే ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవు. మరి ఉన్న బీసీలని దూరం చేసుకుంటారా, ఉన్న బీసీలని గౌరవించరా, ఈ ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నం అవుతున్నాయి. సీనియర్ నేతల్ని అంటే పార్టీలో వేసేటువంటి కమిటీల్లో సాధారణంగా అదేమీ మ్యాండేటరీ కాదు, ఎంతమందే ఉండాలనేటువంటిదేమి ఒక పర్టికులర్గా నంబరు ఇంతే ఉండాలనేవి లేదు. కాబట్టి ఎక్కువ మందిని కాంగ్రెస్ పార్టీ కమిటీలన్నింటిలో కూడా జంబో జట్లను తలపింపజేస్తాయి. మరి ఎందుకనో ఈ పర్టికులర్ కమిటీలో, ఎన్నికల కమిటీలో చాలా తక్కువ మందిని వేశారు. అందులో పొన్నం ప్రభాకర్ లాంటి సీనియర్లకి మొండి చేయి చూపించడం ఆశ్చర్యంగా ఉంది. మరి ఇది ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి అనేటువంటిది చూద్దాం. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now.
Download the app now.